ఇది నీ క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్. నాకు మొదటిసారి నోట్స్ ఆఫ్ మిషన్ తీసుకురా. అందులో ఒక పేజ్ ఉంటుంది, ఇది ఎప్పుడు 2015 రాసింది. అది తెలిసి రాసినది అంటే చేస్తున్నా. ఇప్పుడు ఒక అసంపూర్ణంగా ఉన్నది సంపూర్ణతని కనుక్కోలేదు. అది అక్కడికి వస్తా వద్దాం. ఇప్పుడు సైన్స్ అంటే ఏంది? డిఫైన్ సైన్స్. సైన్స్ అంటే ఎట్లా అంటే దానికి ప్రూఫ్ ఉన్న దానికి చూపించేది సైన్స్ కదా. అవును, ఇది ఆత్మవిజ్ఞానం. నీవే ప్రూఫ్. ఈ క్షణం నీ స్థితి ప్రూఫ్. సైన్స్లో ప్రూఫ్ బయట ఉంటుంది. జీవితంలో నీవు ప్రూఫ్ అవుతావు. ప్రూవ్ చేయలేవు, నువ్వే ప్రూఫ్. నువ్వు జస్ట్ ఎగ్జాంపుల్, ఒకసారి నిమ్మకర్లి బాబు దగ్గరకు వచ్చి ఇప్పుడు అడిగాడంట, ధ్యానం చేస్తే సమయం తెలియదంట నిజమేనా అని. బాగుందా ప్రశ్న? అప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? ఇట్లా హాయి కూర్చొని అక్కడ చూస్తున్నాడు. హాఫ్ అన్ అవర్ అయింది, గంట అయింది, గంటన్నర అయింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరికేం చెప్పలేదు. ఎదురు చూసి 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 వెళ్ళిపోయారు. ప్రశాంతంగా కూర్చో, ఒక్క మాట మాట్లాడలే. హీ డిడ్ నాట్ అట్టర్ ఏ సింగిల్ వర్డ్, బట్ ఇట్ ఇస్ కన్వేట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా ఫోటో దిగినాం, ఎవరిని చూడకు, పట్టించుకో. లేదు అంటే పట్టించుకో, నీ దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఫోకస్ కాదు, పట్టించుకోకు. ఫోకస్ ఎందుకు లైఫ్లో? సరే, నీ నీవెవరు అన్న ధారణ నీకుంటే ఫోకస్ అవసరమైతే ఏ ధారణ అవుతుంది? ఒక అనామకుడి ఉండి ఓ కొంతకాలం ఉండి చూడు, అసలు నువ్వెవరు కాదు, ఒక నోబడి అనుకో, ఏం కోల్పోతావు చూడు ఒకసారి. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, అసంపూర్ణమైనది సంపూర్ణమైన దాన్ని తెలుసుకోలేదు. సైకాలజీని తెలుసుకోవచ్చు, పుస్తకం చదివి, బట్ నీ సైకాలజీ నీకు ఎప్పటికి తెలియదు. బికాస్ ఏదైతే తెలుసుకోవాలని దుఃఖలాడుతుందో ఆ అసంపూర్ణమైన అసంపూర్ణమైన మనస్సు అసంపూర్ణమైనదని ఎట్లా రుజువు చేస్తుంది, ఎట్లా దాని తప్పులు ఎదుగుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అంటే నేను చెప్తాను, నువ్వు చెప్పొద్దు, నువ్వు రైట్ పర్సన్ కాదు అంటాడు. మన పిల్లలు మనకు చెప్పకపోతే ఎట్లా? అచ్చా, ఇప్పుడు బైక్ రిపేర్ అయితే ఎవరికి ఇస్తావు మెకానిక్? నువ్వు ఎందుకు చేస్తలేవు? నీకు రాదని తెలుసు అక్కడ. సో నీ పని ఎవడు ఆ పని సక్రమంగా చేస్తాడు వాడికి అప్ప చెప్పడం, నువ్వు చేయడం కాదు. నువ్వు చేస్తే ఇంకా ఖరాబ్. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ సైకాలజీ. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా తెలియదు నీకు ఎప్పటికీ. నీకు రాంగ్ ఇన్ఫర్మేషనే వస్తుంది బయటికి. కన్ఫ్యూజ్డ్ మైండ్ తీసుకునే క్లారిఫికేషన్స్లో కన్ఫ్యూజనే ఉంటుంది. ఒక ఆందోళన చెందే మనిషి ఏం చేసినా అందులో ఆందోళనే ఉంటుంది. ఒక ప్రశాంతంగా ఉన్నవాడు ఏం చేసినా అందులో ప్రశాంతతనే ఉంటుంది. ఓ మంచి గాత్రం ఉన్నవాడు ఏం మాట్లాడినా మంచి గాత్రంగానే ఉంటుంది. అది స్వాభావికం. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి, బట్ హౌ టు నో అంటే నీ సైకాలజీని తెలుసుకోకు, దాని ఇంపాక్ట్ నువ్వు చూడొచ్చు. అది నీ చేతులు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళ ముందు నీ గురించి తిట్టారనుకో, నీకు బాధ కలిగిందంటే నీ మైండ్లో ఏదో ఒక ధారణ ఉంది నీ మీద, అది డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నువ్వు ఆ ధారణ పక్కకి జరిపావు. ఎగ్జాంపుల్, ఎవరో వీడు వేస్ట్ ఫెలో, తాగుబోతు అది ఇది అని అందరు నన్ను ఎట్లట్ట అంటావు అని నువ్వు గొడవ పడ్డావు. ఒకరోజు రియలైజ్ అయ్యాను, ఎవరు ఏమన్నా అనుకోని నేను కాదు కదా అని అనిపించింది నీకు. ఇట్ ఐఎమ్ నాట్. సో నీ గురించి ఉన్న ధారణ పక్కకు జరిపావు. అట్లా నీకున్న అన్ని భయాలు పక్కకు జరుపు.
నీకున్న అన్ని ధారణలు పక్కన నువ్వు సైకాలజీని తెలుసుకోవట్లే, నువ్వు దాన్ని తెలుసుకోలేవు. అన్ని పక్కకు జరిపితే హఠాత్తుగా నీ యొక్క సైకిక్ క్లీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు నా లోపల ఉన్నది అది ఇప్పుడు తిట్టింది కదా, అది అంటే ప్రతి అనుకున్నా కానీ అది అలవాటు అయితే అనుకో, అలవాటు అనుకోవాలా లేకపోతే వాళ్ళు తిడుతున్నారు అది తిట్టిందా? నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అసలు? అక్కడ ఉంది అది, నువ్వు జవాబు చెప్తే మిగతా డిస్కషన్ అంతా నేను చెప్తా. ఎగ్జాంపుల్, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందడం నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకో, అదొక మార్గం. డబ్బు సంపాదించడమే నా పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ డిస్కషన్ అంత వేస్ట్. నా డిస్కషన్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఏది ఉన్నా లేకపోయినా హాయిగా ఎట్లా బతకాలి? అట్లాంటి వాడికి నేను, నాకు గౌరవం లేదు, నాకు అవార్డు రాలేదు, కోట డబ్బు ఏమీ లేదు, నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ లేరు, నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, నా చుట్టూ గొప్ప వస్తువులు ఏమి లేవు, నాకే ధారణ లేవు. సో అందుకని నేను హాయిగా ఉన్నాను. సో హాయిగా ఉండాలంటే రమణ మహర్షి మార్గం, సక్సెస్ కావాలంటే ఎలన్ మాస్క్ మార్గం, ఫేమస్ కావాలంటే ఓ టిక్ టాకర్ మార్గం. అక్కడ సైకాలజీతో పనిలే, ఏం చేస్తే సమాజం ప్రవోక్ అవుతుంది, అది చేయి, ఏమన్నా తిట్టు, ఏ డిప్యూటీ సీఎం నీ అంత చూస్తాను, సత్యంతో పని లేదు. సడన్గా నీ ప్రజలందరికీ అట్లాంటి ఆసక్తులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాడిని చూస్తారు. ఎగ్జాంపుల్, అలాంటి వీడియో వచ్చిందనుకో, అసలు నేను ఒక్క సెకండ్ కూడా చూడండి, ఎందుకు చూడండి తెలుసు? నాకు ఆసక్తి లేదు. నీకు చీరలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, చీరల షాప్ వైపు చూస్తావు. సో నీవు కదిలే ప్రతి కదలిక వెనుక నీ మనసు కనిపిస్తూనే ఉంటుంది, నువ్వు సరిగ్గా చూడు. చూస్తలేవు, ఆలోచిస్తున్నావు, అనలైజ్ చేస్తున్నావు, అంటే ఆలోచిస్తున్నావు, ఆలోచన ఇంకాస్త ఆలోచిస్తున్నావు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నావు, దాంట్లో తప్పు వెతుకుతున్నావు, కంక్లూజన్కి వస్తున్నావు, మళ్ళీ తప్పని అటు నడుస్తుంది. అంటే మైండ్లో గేమ్ నడుస్తుంటుంది, నీకే కాదు సో మెనీ పీపుల్. అంటే ఒక రెస్ట్లెస్ మైండ్ ఉంటుంది నిరంతరం. ఇప్పుడు నేనున్నా నాకు ఏ ఆలోచన ఉండవు, ఎందుకంటే నా మనసులో ఆలోచించే అంశం అనేది పెట్టుకోలేదు. ఎగ్జాంపుల్, నాకు డబ్బు యావ ఉందనుకో, డబ్బు ఆలోచన వస్తుంది. కార్ల యావ ఉందనుకో, కార్ల ఆలోచన వస్తుంది. నాకు బిర్యానీ యావ ఉందనుకో, బిర్యానీ ఆలోచన. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే నాకు బిర్యానీ పాయింట్ కనిపించింది, అరే బాలాజీ అమ్మ ఇక్కడ తినాలి రా ఒకసారి. నీకు ఆలోచన ఎట్లా పుడుతుంది? నీ మైండ్లో దానికి సంబంధించిన ఛాయిస్ ఏర్పడ్డది కాబట్టి. నీకు చిన్న కథ చెప్తా, ఆ కథ ఏమర్థమైన జీర చెప్పు నాకు, ఆ తర్వాత ముందుకు పోదాం. ఎందుకంటే నువ్వు లేవనెత్తిన అంశం అబ్స్ట్రాక్ట్, కొంచెం డిఫైన్ చేయడం కష్టం. ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివి జ్ఞానం సంపాదించాలని నిర్ణయం చేసుకున్నాడు. తెలుగు పుస్తకాలు చదివాడు, బిజీ ఉన్నాడు, లైబ్రరీకి పోతున్నాడు వస్తున్నాడు, నోట్స్ రాసుకుంటున్నాడు పోతున్నాడు వస్తున్నాడు నోట్స్ రాసుకుంటున్నాడు. ఇదంతా ఒక సూఫీ ఫకీర్ చూస్తున్నాడు. హలో సార్, ఎటు పోతున్నారంటే, ఉండవే నాకున్న టైమే 60 ఇయర్స్, 20 ఏళ్ళు బాల్యంలో పోయింది, లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు నా వార్ధక్యంలో పోతుంది, నాకున్నది 40 ఇయర్సే, నేను జ్ఞానాన్ని సంపాదించాలని వెళుతున్నాను, ఇలాగ మూర్ఖుని కాదు నేను. ఒక 5 ఏళ్ళు గడిచింది, చదవగా చదవగా తెలిసింది చదవాల్సిన పుస్తకాలు ఇంకా ఉన్నాయి, సైన్స్క్రిట్లో ఉన్నాయి. ఎవరెవరో చెప్తున్నారు ఈ పుస్తకం చదవలే, అయ్యయ్యో దానికోసం అన్వేషణ. చైనాలో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి సిద్ధాంతం. ఎంత చదువుతావు రానురాని తెలిసింది, ఎంత చదివినా చదవాల్సింది చాలా ఉంది. ఒకటి చదివింది 100% నిజమా కదా నాకు తెలుస్తలేదు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కో వ్యాఖ్య చేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓం భూర్ భువస్సుహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అనే సూత్రం ఉంటుంది. నేను అంశంగా తీసుకుంటే సూత్రం ఒకలాగా అనిపిస్తుంది, ప్రకృతి అంశంగా తీసుకుంటే ఒక సూత్రం కనిపిస్తుంది, పరమాత్మ అంశంగా తీసుకుంటే అదే సూత్రం వేరేలా ధ్వనిస్తుంది. ఇది కాస్త సైన్స్క్రిట్ తెలిసిన వాడు తెలుస్తుంది, నేను చెప్తున్నాను మిగతా వాళ్ళకి తెలియదు. నీవెవరో దాన్ని బట్టి నీ సూత్రం నిర్వచించబడతా. ఇప్పుడు జీవితం అంటే హాయిగా ఉండాలన్న నేను, నీ మనసు అనుకుంటూ మంచి ఇల్లు గిల్లు కట్టుకుని హాయిగా ఉండాలి, అది నీ సూత్రం. అట్లా నీ మైండ్లో పలుకుతుంది వాయిస్, ఆడు కొన్ని పెయింటింగ్ లేచి అమ్ముకు తొప్పి కొన్ని డబ్బు సంపాదించి హాయిగా ఉండాలని వాడు అనుకుంటున్నాడు, ఇంకొకటి ఇంకొక విధంగా అనుకుంటున్నాడు. సో ఈ వ్యక్తి పుస్తకాల చుట్టూ తిరిగి ఏజ్ పెరిగింది, అలసిపోయి ఇంకా పుస్తకాలు మోసుకుపోతుంది. అప్పుడు సూఫీ ఫకీర్ పిలిచాడు, హలో రా, ఎంతసేపు తిరుగుతావు,
సరే ఓ 10 నిమిషాలు టైం ఇద్దాం, ఎప్పటి నుంచో పరిగెడుతున్నాడు కదా, ఏమిటి నీ ప్రాబ్లం, ఎందుకు అట్లా పరిగెడుతున్నావు అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదించాలని, అది సాధ్యం కాదు అని చెప్పాడు సూఫీ. ఓ మరి నాకు ముందే ఎందుకు చెప్పారు, నువ్వు వినడమే లేదు అసలు, ఇప్పటి నీకు తెలిసింది, ఒక 1% కూడా నువ్వు ఫ్యాథం చేయలేకపోయినావు, ఇంకెంత చదువుతావు, సరే చూడదు, మరి నా యొక్క డిజైర్ ఫుల్ఫిల్లే కాదా అంటే అప్పుడు సూఫీ ఫకీర్ చెప్తాడు, చదివిందంతా మర్చిపో, జ్ఞానం యొక్క చర్మస్థాయి అదే అని చెప్తాడు అన్నమాట. ఇప్పుడు నీకేమర్థమైంది ఇంత కథ, ఇంతకుమించి ఏం లేదు, నువ్వేం గ్రాస్ప్ చేసినావు అంటే నేనేం చేసినా అంటే ఎంతదైనా కానీ మనము దాన్ని గ్రాఫ్ అంటే తీసుకోలేము, తీసుకున్న దాన్ని మళ్ళీ పార్ట్ అప్లై చేయలేము, చేసిన దాంట్లో మళ్ళీ మనం బెనిఫిట్ ఉండదు. మళ్ళీ ఇంకోటి చదివిన అంతా మొత్తం వదిలేసిన వదిలేయడమే ఒక అల్టిమేట్ అని అట్లా అంటే చదివిందంతా మనసుకు సంబంధించింది, అది యువర్ ఓన్లీ ఫీడింగ్ ద మైండ్, నీ అనాలిసిస్, నీ లాజిక్ అంతా మనసుకే సంబంధించింది, అది ఆచరణలో దిగదు ఎప్పటికీ. ఇప్పుడు సైకాలజీని తెలుసుకోవడం కాదు, అసలు సైకాలజీ నుండి బయటికి రాయి, ఇంకా ఇది ఒక్కటే మార్గం. సైకాలజీ బయటికి రామంటే ఆలోచించొద్దని కాదు, ఆలోచన ప్రవృత్తిని మార్చి చూడు, కొంతకాలం ఒక 1 వారం రోజులు ట్రై చేసి చూడు. కృష్ణమూర్తి లైఫ్ అంతా చాయిస్లెస్ అవేర్నెస్, అంటే దేన్ని చూస్ చేసుకోకు, ఇదే నాకు ముఖ్యమని అనుకోకు, చూస్ చేసుకోకుండా ఒక్కసారి నడు. ఇప్పుడు బస్సు ఎక్కే ముందు నాకు విండో సీట్ కావాలి అనుకున్నావా, విండో సీట్ దొరికితే ఆనందము, దొరకకపోతే అట్ట కాకుండా బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే చాలు, చూద్దాం ఏ సీట్ దొరుకుతుందో. ఏది లేదా కింద నేల మీద కూర్చుందో, అది లేదా మెట్ల మీద కూర్చుందో, అది లేదా రాడ్ మీద కూర్చుందో, అది లేదా పైన పట్టుకుందో, ఊరు వచ్చేసింది, ప్రయాణాన్ని ఆస్వాదించాం. సో నీదంటూ ఏది లేకపోతే నిజమైన జీవన ప్రయాణం మొదలవుతుంది, నీదంటూ ఉంటే ఆ నీదనుకున్న దాని చుట్టూ తిరుగుతాయి నీ ఆలోచన. నేను రేపు ఏమైతున్నా, నేను ఏమనుకొని, అంటే నేను ఎందులో ఉండాలనుకుంటున్నా అందులో ఉండలేదు లేకపోతున్నా. అసలు నేను అడిగిన ప్రశ్న నువ్వు సార్, నీకేం కావాలి అట్లా కూడా, వాట్ నీకేం కావాలి అసలు. నేను 3 పదాలు చెప్తా, ఆ 3 పదాల్లో ఖచ్చితంగా ఒకటి నీకు ఖచ్చితంగా కావాలి. మళ్ళీ ఆ 3 పదాలకు మధ్యన, ఇప్పుడు 4 దిశలకు మధ్యన మళ్ళీ 4 దిశలు ఉంటాయి ఆగ్నేయములలో, అట్లా కాకుండా 3 పదాలు ఉన్నాయి, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, తృప్తి. ఎవ్రీడే ఈ 3 దేనివైపు నీ మనసు మొగ్గుతుంది, మూడింటి వైపు మొగ్గడం ఎప్పుడు ఉంది, అదే చెప్తున్నా, మధ్యలో మూలలు ఉన్నాయి, ఒకటి డబ్బు కావాలి, ప్రశాంతత కావాలి, తృప్తి కావాలి. కానీ అల్టిమేట్గా నిజంగా పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి అడిగితే వాడు ఖచ్చితంగా చెప్తాడు. ఇప్పుడు నీ మెడ మీదకి వచ్చింది విషయం, దేవుడే తుపాకి పెట్టాడు, చెప్పు నా కొడక ఏం కావాలి నీకు, సరిగ్గా చెప్పు నాకు, నాకు తెలుస్తులేదు నీకేం కావాలి, తృప్తి కావాలా, డబ్బు కావాలా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కావాలా, నీకేం కావాలి అసలు. అంటే నేను చూసిన ఎవ్రీడే నువ్వేం కోరుకుంటున్నావు అసలు, ఎవ్రీడే నువ్వు చేసిన జర్నీలో దేని చుట్టూ తిరుగుతుంది నీ మనసు. నేను ఒక్కోసారి నేను ఇట్లా ఏదో చెయ్యాలనుకుంటా, సాధించాలనుకుంటా లైఫ్ లేదు, చెయ్యాలని మస్తు ఇట్లా ఐడియాలు ఉన్నాయి, అది చేయాలని అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కోసారి సాధించాలని ఎందుకు అనిపిస్తుంది, సాధించాలంటే అది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది, దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా. అవును, సో అది ఒక ఇప్పుడు అంత చాలామంది ఫేమస్ అవ్వాలి, సాధించాలని ప్రూవ్ చేసి, ఎందుకంటే ఒకరోజు మెచ్చుకుంటారు అంతే ఫ్లవర్ బుక్ ఇచ్చిన తర్వాత ఎవరికి ఏరు కూడా చేయడు, అంతే అంతే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయింది, ఇప్పుడు ఎవరన్నా అభినందిస్తారా, పోయి ఆస్కార్ వచ్చింది 24 అవర్స్ మర్చిపోయారు, అంత అంత షార్ట్లీ కూడా సక్సెస్ అన్నది. అదొక్కటి వద్దనుకో, నీకు నచ్చిన సినిమా చేయి, అంత కష్టపడడం ఎందుకు, అంత చెమట తీయడం ఎందుకు, దానివల్ల ఏం సాధిస్తావు, వాట్ ఈజ్ ఇట్. క్వశ్చన్ నీకేం కావాలి, నేను చెప్తున్నా ఈ 3 నాకు వద్దు, నేను ఇంకొక స్టేజ్లో ఉంది, ఇప్పుడు నాకు తృప్తి కూడా వద్దు, ఎందుకంటే నేను తృప్తిగానే ఉన్నా కాబట్టి. నాకు డబ్బు వద్దు, ఎందుకంటే ఏదో పని చేస్తే ఏదో డబ్బు వస్తుంది, సాటిస్ఫాక్షన్ లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ అనేది అబద్ధం, నేమ్ అండ్ ఫేమ్ అనేది గుంపుకు సంబంధించింది, నేను గుంపుని అసలు గుర్తిస్తుందే లేదు, ఎప్పుడు గుర్తించలేదు. నేను 1000 మంది మధ్య నడిచిందా ఏకాంతంగా నడుస్తాను నేను,
అసలు ఇవ్వండి చూడను, నువ్వు ఎవ్రీడే నాకు మా మైత్రులకి కండి వాళ్ళని చూడండి, నేను చూడండి ఎవరి దిక్కు, అసలు ఇన్ఫర్మేషన్ తీసుకొని తీసుకోను. ఓ కింద పాప ఉంది ఎంత బాగా ఆడుకుంటుంది, నేను చూడను, అసలు నాకు ఆసక్తి లేదు. నేను ఈ 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చిందా, ఇంతకాలం ఎప్పటి నుంచో ఆ పాప ఉంది, నాకేం సంబంధం, నేను ఏ సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకోను. అనుకోకుండా స్పాంటేనియస్గా ఎదురు పడతాయి కొన్నిసార్లు, అది తాత్కాలికంగా సంబంధం ఉంటుంది. తాత్కాలికంగా నేను ఏది భవిష్యత్తుకు లింకు పెట్టను, నీతో మీటింగ్తో సహా నువ్వు మళ్ళీ రావాలి చూడు అని అనేది అనుకోను. అసలు ఇదే నీ చివరి మీటింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి, బికాస్ ఐ యామ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ అగైన్. నేను చెప్పేది మనసుని, అది ఓకే, నేను అంటున్నది, నేను అంటున్నది అసలు రేపటితో సంబంధం లేని ఒక జీవితం నాది. ఇది ఉత్తగని అర్థమయ్యే విషయం కాదు, ఇంపాసిబుల్. అంటే కొంచెం జర్నీ చేయాలి, అంటే మనసు యొక్క మూలంలోకి వెళ్ళి ఆ మనసు నీతో ఆడుకునే ఆటలు, నీతో చేయించే పనులు, నువ్వు చెప్పేది ఒకటి, లోపల కోరుకునేది ఒకటి, నాకు సక్సెస్ కావాలి అది కాదు, ఇంకొంచెం లోపటివో, జనాల గుర్తింపు కావాలి అది కూడా కాదు, ఇంకొంచెం లోపటివో, ఈ ప్రపంచంలో ఎవరు ఫేమస్సో వాళ్ళు గుర్తించాలని కూడా. వేరే వాళ్ళు ఎవరు, వాళ్ళని వదిలి, ఇజ్రాయెల్ వాళ్ళని అనుకో, వేరే వాళ్ళు. నీకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న 10 మందిని ఎందుకు ప్రముఖమైన స్థానం ఇచ్చింది వాళ్ళకి? వెరీ గుడ్, ఇది మంచి స్థితి, పర్వాలేదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, నువ్వు ఏం కావాలో ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి, అది వస్తుంది అర్థం తర్వాత. నువ్వు ఏం కావాలో నువ్వు 100% తెలిస్తే నీ మార్గం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, నాకు డబ్బు కావాలి, ఆధ్యాత్మికత సెట్ కాదు నీకు, అనవసరంగా రమణ మహర్షిని చదవకంగా, టైం వేస్ట్ చేసుకో, ధ్యానగీనం చేయకుండా, స్ట్రాటజీని నేర్చుకో, లాజిక్లు మాట్లాడు, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకో, ఎట్లా మాట్లాడితే నీకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది అవి తెలుసుకో, గో విత్ టెర్మినాలజీ అంటే కాకుండా పేరు ప్రఖ్యాతులు కావాలా, అది వేరే కథ. ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్, సింపుల్. రేపే ఒక పెద్ద టవర్ ఎక్కు, బట్టలు చింపుకో, మొత్తం మీడియా మీడియా అంత వస్తుంది, నీ ముడ్డంతా వలగొడతారు, కానీ ఫేమస్ అయితే ఆ తర్వాత తిరుపతిలో లడ్డు నాకు నచ్చలేదు, అది నేను దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు కళ్ళ కనిపించింది, నాకు బాధ అవుతుంది, ప్రభుత్వము సుప్రీంకోర్టు తొందరగా తేల్చండి అది, చెప్పు. వారం రోజుల్లో ప్రతోడు నీతో మాట్లాడతాను, నేను అనుకుంటే 3 మంత్స్లో మొత్తం ఇండియా అంతా ఫేమస్ అవుతాను నేను, కానీ వేస్ట్ అది, మీనింగ్లెస్, ఇంకా దానికి ఎండ లేదు, ఇంకా నెంబర్ గేమ్లో పడతాం, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 5 మంది చూశారు, 100 మంది చూశారు, నాకు ఇంతమంది ఫాలో అయ్యి, నెంబర్ గేమ్, పేరు ప్రఖ్యాతులు అంటే సంఖ్యాబలం. ఇప్పుడు ఎవడు పెద్ద సెలబ్రిటీ, ఎక్కువ మంది అతన్ని గుర్తిస్తారు, అంతే అవునా కాదు? నేను నా పుస్తకం రాసుకున్నా, సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే పెద్ద సెలబ్రిటీ నేను, జస్ట్ నేను ఎవరో జనాలకు తెలియదు అంతే. సో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసుకో నీ మైండ్ని, ఏం కావాలి దీనికి, నీకు ఏం కావాలి, సంవత్సరం క్వశ్చన్ చేయి, నీ ప్రతి పనిలో నువ్వు తెలుస్తూనే ఉంటుంది. డబ్బు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు డబ్బును పట్టుకుంటున్నావా, డబ్బులు వదిలేస్తున్నావా, డబ్బు కోసం వెంపర్లాడుతున్నావా, లేదా డబ్బు వచ్చినప్పుడు అయినా పట్టించుకోవట్లే, కానీ నీ గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే నీకు సలసలగా ఆగుతుంది, అంటే పేర్లు ఇరుక్కున్నావు, అటు కాకుండా ఇవేమీ లేవు కానీ ఎవడన్నా నిన్ను మెచ్చుకుంటే నీకు తృప్తి అవుతుంది, లేకపోతే ఎవరికైనా అన్నం పెడితే నీకు తృప్తి అవుతుంది, అందరు కనబడి ఉండగా నువ్వు ఎవరికో ఎదురుస్తున్నావు తృప్తి, అని షోయింగ్ ఆఫ్ నడుస్తుంది. ఏం కావాలి, ఏమి వద్దనుకున్న వాడికి ఆత్మజ్ఞానం, వాడు ప్రపంచంలో ఓ కాకి పిట్ట ఉన్నట్టు ఉంటాడు, వాడు ప్రాపంచిక అవసరాలు వాడికి స్వల్పం. గోల్ పెట్టుకొని ఏం సాధిస్తావు, గోల్ చదివి చెప్తున్నా, నువ్వు పేరు ప్రఖ్యాతులు కావాలి, డబ్బు కావాలి అంటే గోల్ కావాలి, సాటిస్ఫాక్షన్ బలంగా కోరుకుంటే గోల్ అవసరం. ఏది కోరుకోను నేను, ఆల్రెడీ ఇప్పుడు ఈ గోల్ సాధించిన తర్వాత నువ్వు అనుభవించే స్థితి ఏమిటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్, 50 కోట్లు ఎర్ని చేయాలనుకున్నావు, నీ గోల్ అది, ఒక 11 సంవత్సరాల్లో 50 కోట్లు ఎర్ని చేసినావు, నీకు ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ క్షణం నువ్వు అనుభవించే స్థితి ఏమిటి అసలు? అట్లాంటి వాళ్ళని ఎవరన్నా చూడు, జస్ట్ బిజీ ఉంటారు అంతే. నీకు ఏమి లేనప్పుడు 50 కోట్లు ఎక్కువ అనిపించింది, 50 కోట్ల మజిలీ చేరుకోగానే 250 క్రోర్స్ మన టార్గెట్ అంటాడు వాడు, అది ఎక్స్టెండ్ అవుతుంది. నేను చిన్న సినిమా కథ రాశా,
ఆ కథ ఏంటంటే, అరే టైసన్ వీలు సినిమా కథ చెప్పండి, చిన్న కథ. నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను, దాహిట్ చిన్న సినిమా కథ చెప్తున్నా, ఆ తర్వాత బాయ్ చెప్తున్నా. బిజీ లేను, ఏదో పని చేస్తుంటే. ఇప్పుడు సినిమా కథ ఏంటంటే, నేను రాసిన కథ ఇది. ఎప్పుడైనా యూట్యూబ్ సినిమా చేయొచ్చు కానీ బడ్జెట్ కావాలి. ఒక వ్యక్తి ఉంటాడు, బీదవాడిగా పుడతాడు. బీదవాడిగా పుట్టి చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒక 10 కోట్లు ఉంటే చాలు, అది నా లక్ష్యం అని స్టార్ట్ చేసి 10 కోట్లు వచ్చిన తర్వాత 50 కోట్లు కావాలి, 50 కోట్లు వచ్చిన తర్వాత 1000 కోట్లు కావాలి. కొట్టాడు జాక్పాట్ రకరకాల బిజినెస్ అండ్ అవెన్యూస్లో. ఫైనల్గా తృప్తి లేదని తెలుసుకున్నాడు. అనవసర పరుగు, ఆర్భాటము, ఎవరెవరి కోసము నవ్వడం, ఇదంతా స్టార్ట్ అయింది లోలి. అనుకోకుండా ఒక ఓల్డ్ మ్యాన్ తారసపడతాడు, ఒక గురువు లాంటి వాడు. ఏం చేస్తున్నావయ్యా సుబ్బారావు, అంటే ఇట్లా అనుకున్నా బట్ ఇట్లా ఇట్లా అయింది, తర్వాత ఇట్లా 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 అయ్యాను. ఇప్పుడు అవన్నీ స్టార్ట్ చేశాను కదా, ఇట్లా వదిలించుకోవాలని తెలుస్తలేదు నాకు. ఇప్పుడు నా జీవితం ఇంకొక 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉందనుకో, ఇప్పుడు ఈ 2000 కోట్లు కాస్త 20 వేల కోట్లు అయింది. కానీ అప్పుడు నా మానసిక స్థితి ఇలాగే ఉండబోతుంది, తెలుస్తుంది నాకు. ఇంకా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్. నేనేం చేయాలి చెప్పు. ఇంతవరకు ఏ సినిమాలు లేని పాయింట్ ఇది ఒక్కటే. ఇంతవరకు సినిమాలు చాలా ఉంది, ఏమి లేని వాడు డబ్బు సంపాదించాడు, తర్వాత ఫేమస్ అయ్యాడు, చేయి ఊపాడు, అభిమానులు చేయి ఊపారు, సినిమా ఎండ్ అయిపోయి శుభంగా ఆడబడ్డది. ఈ కథ ఏంటంటే, తను 35 ఇయర్స్ వచ్చేవరకు, 40 ఇయర్స్ వచ్చేసరికి అనంతంగా డబ్బు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు చేయవరితంగా వచ్చాయి. అతను మూలస్థితి తెలిసింది నేను బాగలేనని. ఇప్పుడు గురువుని అడిగితే గురువు చెప్తాడు, నువ్వు ఎక్కడ మొదలుపెట్టావు అక్కడ బాగున్నావు పోని. అంటే ఒకసారి ఊహించుకుంటే రోడ్డు మీద పడుకున్నాడు, చినిగిపోయిన చొక్కా ఉంది, నా వాళ్ళు అంటే ఎవరు లేరు, నాదంటూ ఒక్క వస్తువు లేదు, కానీ బాగున్నాడు అట్ ది ఏజ్ ఆఫ్ 15-20. అది చాలా బాగుంది అని మళ్ళీ ఆ స్థితికి పో. అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు అతను ఇచ్చిన సలహానే సినిమా. ఎలా ఎలా సంపాదించావో అదంతా అట్లా ఖర్చు పెడుతురా అంటాడు. ఏది ఓన్ చేసుకోకు. సంపాదించడము అనేది నిశ్వాస, ఖర్చు పెట్టడం ఉచ్ఛ్వాస. జీవితంలో ఈ రెండు ఉన్నాయి, తినాలి పోవాలి. శరీరాన్ని అలవగొట్టాలి, శరీరాన్ని నిద్రపోబెట్టాలి. గాలి పీల్చుకోవాలి వదలాలి, నీళ్లు తాగాలి పోయాలి, జన్మ తీసుకోవాలి మరణించాలి, ఆఫీస్కి పోవాలి మళ్ళీ ఇంటికే రావాలి. జీవితం యొక్క మూల సూత్రం ఇది. క్యాకర్ ఎవరికి ఇష్టం ఉండదు జాబులు. మన సుడిబాలకి పైసలు లేవు కాబట్టి జాబ్ కీప్ చేస్తున్నాను. నీకు దాన్ని ఒక 50 కోట్లు ఉంటే జాబ్ చేస్తావా? అప్పుడు జాబ్ చేయాలనుకుంటావు, అప్పుడు పెద్ద కంపెనీ నువ్వు తీసుకుంటుంది. వీ హ్యావ్ టు గో బిగ్గర్ దాన్ దట్ కంపెనీ అంటాడు. ఇంకా అది ర్యాట్ రేస్ నడుస్తుంది. మైండ్కి ఎప్పుడు లక్ష్యం ఉంటుంది, మైండ్ యొక్క స్వభావం అది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి కంటే ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంకొంచెం పెద్దిల్లు, ఆ పెద్దిల్లు కొనుక్కోగానే కొంచెం లాన్ ఉంటే బాగుంటుంది, అది కూడా కొనుక్కోగానే లాన్లు వేయాలంటే బాగుంటుంది. ఎందుకంటే అది ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటుంది. అది ఎండ్ చేయదు విషయాన్ని, ఆహా అబ్సల్యూట్ చేయదు. నేను ఎందుకు చేసి పడదు, నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ. మనీ వస్తే వస్తుంది, పేరు ప్రఖ్యాతుల కోసం నేను ప్రయత్నం చేయను. అయినా నువ్వు మెచ్చుకున్నావా అది నీ ఇంటెలిజెన్స్, నాకు సంబంధం లేదు. ఎంతమంది మెచ్చుకున్నా నేను పోయి నా అంటే నేను అడుక్కుంటా. ఎవడైతే పేరు ప్రఖ్యాతులు ఎరుక్కున్నాడో వాడు మెల్లగా మంచి డ్రెస్ చేస్తాడు, వాడు అందరి ముందు మంచి కనబడాలని ట్రై చేస్తాడు. అంటే వాడి ప్రవర్తనలో వేరే ఉంటుంది, బికాస్ హీ సీకింగ్ దట్. అలాంటివి ఏమీ లేవు కాబట్టి రోడ్డు మీద పోయి పెండి ఎత్తుతా. కానీ దానికి కూడా పేరు వచ్చింది అనుకో, నేనే చేయలేదు. ఎంత ఎంత నిరాడంబరుడు అది వాళ్ళ. తృప్తి అంటవా? తృప్తి నా సహజ స్వభావం తెలిసింది. నా దగ్గర ఉన్నా తృప్తి ఉంటా, లేకపోయినా తృప్తి ఉంటా. నేను తృప్తి కోసం ఏమి ట్రై చేస్తాను? తృప్తి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి నాలో ఉంది. పేరు ప్రఖ్యాతులు అబద్ధము, ఎందుకంటే అది వేరే వాళ్ళ చేతులు ఉంది. డబ్బు అవసరం, అందుకని డబ్బు కోసం కొంత సమయం కేటాయిస్తాను అవసరం కనుక. నాకు పేరు ప్రఖ్యాతులు అనవసరము, తృప్తి అనవసరం. ఎందుకంటే తృప్తి నాలో ఆల్రెడీ ఉంది, పేరు ప్రఖ్యాతులకు అబద్ధం. పేరు ప్రఖ్యాతులు కోరుకునేది ఏం జరుగుతుంది తెలుసా బాలాజీ? ఫస్ట్ ఎవరైనా గుర్తిస్తే చాలు అనుకుంటావారా? ఆ తర్వాత ఎక్కువ మంది గుర్తిస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్కువ మంది గుర్తిస్తున్నారు కానీ ఒక్క సెలబ్రిటీ కూడా లేడు అందులో, అంత పిచ్చి గొర్రెలు. అప్పుడు ఎవడో జబర్దస్త్ స్టార్, ఎవడో వచ్చింది ఫ్రెండ్ అయ్యాడు, అప్పుడు కొంచెం. ఆ తర్వాత అందరు జబర్దస్త్ స్టార్స్ వచ్చిన చిన్న స్టార్స్ అయితే అసలు ఒక్క సినిమా హీరో కూడా అసలు నన్ను గుర్తిస్తలేడు. నీకు వెంపర్లాట స్టార్ ఖచ్చితంగా అవుతుంది. ఇది మైండ్ యొక్క ప్రవృత్తి, దీని నుంచి ఎవడు బయటపడలేడు. ఈ యొక్క వ్యాధి బారిన చిరంజీవి పడ్డాడు,
అందరూ పడతారు, కొందరు బయటపడ్డారు. రజనీకాంత్ అంటాడు పవన్ కళ్యాణ్ కొంతవరకు బయటపడ్డాడు, అదృష్టవంతుడు. అందుకే వాళ్ళు వేరే పనులు హుందాగా చేయగలుగుతున్నారు. అయినా కూడా అంతర్లీనంగా మళ్ళీ ఇదే నడుస్తుంటుంది, దిశ మారుతుంది కానీ మూలం మారదు. వాడు కోరుకునేది అది, ఏం చేసినా సెన్సేషనలిజము, ఏం చేసినా వేరే వాళ్ళ చిత్త గుర్తింపబడ్డం, ఇదే నడుస్తుంటుంది మనసులో కదా 100%. దీన్ని కట్ చేసేయాలి. దీన్ని కృష్ణమూర్తి ఏమంటే తెలుసా, డయింగ్ ఆఫ్ ద మైండ్ అంటాడు. డయింగ్ ఆఫ్ ద మైండ్, మరణం అంటే రెండు రకాలు వస్తుంది. ఒకటి నీ శరీరం శుష్కించినప్పుడు వస్తుంది అల్టిమేట్ మరణం, అది నీకు వస్తుంది, నాకు వస్తుంది, కుక్కకు వస్తుంది, మెగాస్టార్కి వస్తుంది, సూపర్ స్టార్కి వస్తుంది, పవర్ స్టార్కి వస్తుంది, అందరికి వస్తుంది. కానీ ఎవడైతే తన సజీవంగా ఉండి తన మనసుని నిర్వీర్యం చేశాడు వాడికి మరణ భయం ఉండదు. డెత్ ఆఫ్ ద ఈగో, నేనున్న భావన అస్తమించింది, నేనన్నది పోవడంతో తృప్తి పొందేవాడు, తృప్తి కోరుకునేవాడు పోయాడు. 5 మినిట్స్ అమ్మా, తృప్తి కోరుకునేవాడు పోయాడు, పేరు ప్రఖ్యాతులు కోరుకునేవాడు పోయాడు, డబ్బు కోరుకునేవాడు పోయాడు. సో ఈ మూడిట్లో ఉన్న వ్యత్యాసం మళ్ళీ ఒకసారి బాయి చెప్తే నీకు అర్థమైతే నువ్వు చెప్పు నాకు. తృప్తి నేను కోరుకోను, ఎందుకు, అది నా పుట్టుకతో ఉంది, నా బాల్యంలో నేను తృప్తిగానే ఉన్నా. ఒకటి, పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు. ఎందుకు అంటే అది నెంబర్ గేము, అది వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది కాబట్టి అది నాకు వద్దు. మూడోది, డబ్బు నాకు అవసరం అందుకని వ్యామోహం లేదు, ఎంత అవసరమో అంత సంపాదిస్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో నాకు నెలకు ఒక 30-40 వేలు కావాలి, అజ్జాలు రో నెలంతా గుడ్డి చాకరీ అడ్డ చాకరీ నేను చెయ్యను, నేను కొంచెం క్రియేటివిటీ అవి సొంతం చేసుకొని రకరకాల మార్గాలు ఓపెన్ చేసి డబ్బు రావాలంతే కదా, లీగల్గా కాస్త మోరల్గా ఆరోగ్యకరంగా రావాలి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేది ఎవరిని మోసం చేయట్లే, పుస్తకాలు రాస్తే ఎవరో కొంటే దాని ద్వారా ఫ్యూ హండ్రెడ్స్ వస్తాయి, ఎవరో పెయింటింగ్ కొనకపోతే నేను ఎవరిని డిమాండ్ కూడా చేయను, నచ్చినంత చేయను, అది వస్తుంది. యూట్యూబ్ ద్వారా కొంత మనీ వస్తుంది, ఏది రాలేదనుకో నా ఖర్చులు తగ్గించేస్తా, ఏం భయపడేది ఏమి లేదు, ఏమీ కాదు. నాకు డెవలప్మెంట్ మీద ఆసక్తి లేదు, నా మూల స్థితి బాగుందా లేదా అది ఇంపార్టెంట్. ఇప్పటికి ఇట్లా 24 అవర్స్ అంటే మినిమం 12 అవర్స్ అంటారు కదా, మీరు ఇప్పటికి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు జనరేట్ అవుతుంది ఏంటంటే ఎక్కువ ఎనీ టైమ్ అని మినిమం ఒక 1 అవర్ ఇట్లా అంటే ఎప్పుడు ఉండదు అట్లా, ఇక్కడ ఇదే చెయ్యాలా ఇట్లా చేసు ఎప్పుడు లేదు. వీళ్ళు ఉన్నారు కదా సాక్షులు, 2009 చూసి చూసి బోర్ వచ్చి వెళ్ళిపోయారు నా లైఫ్లోకి వెళ్ళి. వీడొక పరమ దరిద్రుడు, నీచుడు వీడు, వీడు మారడు ఇంకంతే మస్తు. అయ్యో రకరకాల పల్టి లేపిస్తుంది మైండ్ నిన్ను, అది అదే ఊరికే ఉంచదు నిన్ను. ఇప్పుడు నేను చెప్తున్నది ఆషమాషీ విషయం కాదు, సరే నేను ఒక కామన్ మ్యాన్ ఉన్నాను, నువ్వు కామన్గా ఉన్నావు అందుకని సరదాగా అనిపిస్తుంది. కానీ ఇఫ్ యు రియలీ లుక్ ఇన్ టు ఇట్, మైండే లేదు నీకు. స్పాంటేనియస్గా మాట్లాడుతున్నా, సి ఇదే మాటలకి నీ నుంచి ఆశిస్తే ఒకలాగుంటుంది, నీ నుంచి ఆశించకపోతే ఒకలాగుంటుంది. నేను ఎవరి నుంచి ఏం ఆశిస్తలేదు, ఆశించేవాడు వెళ్ళిపోయాడు. నీ ఒపీనియన్ మీద నువ్వు బయటికి వెళ్ళి నా గురించి ఏం చెప్పుకుంటావో నాకు ఆలోచన లేదు, నువ్వు ఏమన్నా చెప్పుకో. ఏమవుతుంది స్ట్రెస్, అసలు స్ట్రెస్ మైండ్ ఉంటేనే స్ట్రెస్ ఉంటుంది. నువ్వు చేసే పని స్ట్రెస్ ఎట్లా వస్తుంది తెలుసా నీకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. స్ట్రెస్ ఇంత చిన్న విషయం, ఎన్నెందో పుస్తకాలు రాసి నేను, మస్తు పుస్తకాలు నేను ఒక్కడు మూలం రాలేరా, అంత లపుటు విషయాలు రాశారు పిచ్చిమున్న వాళ్ళు. ఇగో ఇది నీవు, ఇది నువ్వు చేరాలనుకున్న లక్ష్యం, ఇది మధ్యన గీత, దీన్నే టైం అన్నారు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి మాదాపూర్ నడుచుకుంటూ హాయిగా పోతే 4 అవర్స్లో పోతావు, ఇది సహజ జీవన విధానం కింద లెక్క. అట్లా కాకుండా నువ్వు మొట్టమొదటిసారి అనుకున్నావు 2 అవర్స్లో పోతా నేను, ఈ 2 అవర్స్ అనగానే స్ట్రెస్ స్టార్ట్ అయింది. అంతే, సహజంగా జరగాల్సింది జరగనీయకుండా నువ్వు కాలాన్ని కుదించినావు, అట్లా స్ట్రెస్ వచ్చింది. నేను కాలాన్నే బొంద పెట్టిన, కుదించడం కాదు. అప్పుడప్పుడు సరదాగా ఊరికే మాట్లాడుకుంటాం, నేను చేసిన ప్రామిస్లు, అన్ని ప్రామిస్ల్ని ఎన్నిసార్లు తప్పినో వీళ్ళకి తెలుసు. ఉత్తదే రేపు పొద్దున్నే లేచి 6 గంటలకు పెయింటింగ్ వేయాలి మనం అన్న పెయింట్ చెల్బే, ఇప్పుడు ఆసక్తి లేదు దుబ్బే. దాని అర్థం నీకు ఆసక్తి ఉంటే నువ్వు చేసుకోపోవాలి, డిపెండ్ మా వెంకట సిరి ఉంటే చెప్తాడు కాంత్
షూగి కొనుక్కొచ్చుకుందాం, పొద్దునే వాకింగ్కి వెళ్దాం. ఆ తప్పకుండా పోదాంప. రెండోది ఆ సైజ్ తెలుసుకుని షూ కొనుక్కురాపో. ఏ కలర్ కావాలి? అన్ని కలర్ మంచివి, లేకపోతే నా దగ్గర కలర్స్ ఉంది, నేసుకుంటా పో. దొంగ సరే పోయి కొనుక్కొచ్చిన తర్వాత రేపు పొద్దున 5 o'clock పోదాం, 5 o'clock పోదాం, 5 o'clock మంచి రెడీ. లే అంటే ఒక్క 10 minutes సైకిల్ వేస్తా. ఆ తర్వాత ఇంకొక మళ్ళీ పక్కనే కూర్చొని ఉంటాం. కాదు లే, ఒక పావు గంట వేస్తా. అసలు వెదర్ ఎంత బాగుంది కదా, అసలు దుప్పటి కప్పుకుంటే లేవు తెలియదు నాకు. 6:30 అయింది. అప్పుడు వాడు ఫ్రస్ట్రేషన్ వచ్చిందా లేదా? ఇట్లా కారాలు బిర్యానీ నూరుతుంది ఇట్లా. నేను లేచి ఇట్లా కూర్చున్నా. ఎంబడే సీరియస్ అవుతున్నాడు. నేను నువ్వు పోలే, ఇద్దరం కలిసిపోదాం అనుకున్నాం. ఇది ఫస్ట్ లెసన్, ఎప్పటి నుంచి ఇద్దరం కలిసిపోయేదిలే. సో నా నుంచి నేను లిబరేట్ చేస్తున్నా, ఎప్పటి నుంచి నీకు వాకింగ్ చేయాలని తెలిపో. నీకు వచ్చింది తెలుసా, ఇప్పుడు నేను పోతున్నా, జంపు. నేను కూడా వస్తా, నాకు తెలియదు నువ్వు వస్తావా రావా నా కెరీర్లో వెంట. నేనైతే పోతున్నా. రెండోది వాకింగ్ పోతున్నట్టు షూ వేసుకుని వచ్చినాడు. మెట్లు దిగి పైకి వచ్చేస్తుంటే నాకు ఆసక్తి పోయింది. వాడు విదిన్ 3-4 డేస్లో గ్రేట్ లెసన్ నేర్చుకున్నాడు. వాకింగ్ చేయాలని షూ వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అసలు నా దగ్గర చూసేవాడు కాదు. నేనైతే వాకింగ్ పోతే ఇష్టం ఉంటారా? లేకపోలేదు. ఎటువైపు పోతున్నావు? పార్క్ వైపు పోతున్నావు. వారంలో 2-3 సార్లు కలుస్తుంటే కలిస్తే హాయిగా మాట్లాడుకునేవాళ్ళు. బంధం పోయింది. ఇప్పుడు నేను చెప్తున్నది ప్రాక్టికల్గా, అదే డిపెండెంటే కాక. అసలు ఏ ప్రామిస్ లేదు, ఏం లేదు, నాకేం తెలుసు. మొన్న నేను అనుకున్నాను 100 పెయింటింగ్లు వేయాలి. ఏమో వేస్తామో లేదు, ఏ లేమని కాదు, తెలియదు కాలం ఎట్లా తీసుకెళ్తా. అంటే మనం కాలానికి తగ్గినట్టు పోయి అన్నీ పక్కకు జరిపి లక్ష్యం ఉంటే అట్లా ఉంటుంది. సామరస్యంలో కొంచెం అటెంట్ అవుతుంది భయ్. లైఫ్ ఎట్టుంటుంది అంటే నిద్రపోయేటప్పుడు నీ సిచ్యువేషన్ లాగా ఉంటుంది. గట్టిగా బిర్రో పెట్టేటట్లే పడుకోరే పొద్దున వరకు. 5 నిమిషాల్లో భంగిమ మారిపోతుంది. ప్రకృతి చేతులకి నువ్వు నీ దమ్మాకు పెట్టినావు అనుకో, ఇంక నీదేం తెలియదు. ఇంకా నేనైతే ఒక్కటి చెప్పగలను. ఇప్పుడు నేను అందరూ అంటారు ఇంత లేజీ ఫెలో, అసలు ఇంత లేట్గా లేస్తావు, అసలు నువ్వు చెప్పింది ఏది ఆచరించవు తెలుసా. కానీ ఒక్కసారి ఈ 1.5 ఇయర్లో నేను చేసిన వర్క్ చూస్తే దిమ్మ తిరుగుతుంది నీకు. మస్తు ప్రోగ్రాములు చేసిన, పుస్తకాలు రాసిన, యూట్యూబ్ టాక్లు చేస్తూనే ఉన్నా, అంటే అలవోకగా నాన్ సీరియస్గా చేస్తాను నేను. తద్వారా నాకంటే కర్తభావం లేదు కదా, నేను చేస్తున్నా, నేనే చేయాలి, నేను సాధించాలంటే నీకు అలసిపోతావు. ఏదో సాధ్యమైంది చెయ్యి, పిట్ట కూసినట్టు పిట్ట కూస్తుంది. ఎందుకు దరిద్రం అసలు నాకు లేదు, అవసరం లేదు. ఎందుకు? నేను మనిషిని కాదు, నేను ఏలియన్. ఇది నాకు ఈ మాట నేను ఊరికి చెప్పట్లే. నేను ఒక అరే మన పద్యాలు రాసుకున్న పుస్తకం ఉందా? నేను ఊరికి చెప్పింది కాదు, అది చాలా కాలం క్రితం ఒక పద్యం రాసుకున్నాను. నా మీద నేను లేదు లేదు మధ్యలో నా మైండ్ దొబ్బింది. నేను అందరికంటే ఎక్కువ సాధించాలనుకున్నా, అందరికంటే ఎక్కువ పరి ఇది కాదు, దీనికంటే పెద్దది. సో అందరికంటే ఎక్కువ సాధించాలనుకున్నా, పరుగెట్టినా, నువ్వు బిలీవ్ చేస్తుంది రోజు డబ్బులు ఎన్ని చేసి 50,000 చేయడమే నా లక్ష్యం అని తిరిగిన వాడిని. రోజుకి నేను ఆటోకి ఎంత పెడుతున్నా, టీకి ఎంత, ఇక్కడ ఎంత టీ 3 రూపీస్, ఇక్కడ వద్దు అక్కడైతే 2.5 రూపీస్, అక్కడ పోయి తాగుదు ఆటన మిగులుతుంది, ఇట్లా ఆటనాలు మిగిలిస్తే 3.5 రూపీస్, ఇట్లా ఏదో లెక్కలేసుకొని ఇంటికి రాగానే పుస్తకం పేరు తీసుకొని ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఓవరాల్గా బ్యాంకులో ఎంత ఉంది. నేను మా అమ్మకు ఫోన్ చేసేవాడిని. 50,000 దగ్గరలో ఉన్నది, ఆ తర్వాత హ్యాపీగా ఉంటుంది. నేను నా జీవిత లక్ష్యమే 50,000 చేయడం. ఇట్లాంటి పిచ్చి కూతురని కూర్చినవాడిని నేను కూడా. ఈరోజు 50,000 వచ్చాయో అవసరమై ఇవాడికి 100 అడుగు తెచ్చి ఇయ్యబుద్ధి అయ్యేది కాదు నాకు. నేను తినాలంటే తీయబుద్ధి అయ్యేది కాదు, ఇక్కడ 50,000 ఫిగర్ పోతుంది. అట్లనే అనిపిస్తుంది. ఇది కూడా కాదు, అది కూడా కాదు, ఇవేవి కాదు. ఇదే కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే. ట్రై చేయి. సో నేను ఏ నామో నిశానా ఈ భూమి మీద వదిలిపోవాలని అనుకోవట్లే. అయితే నువ్వు వదలాలనుకున్నా వదలొద్దనుకున్నా నిలబడి నిలబడుతుంది, అది అట్ట నిలబడింది.
ఇప్పుడు నేను ఏం ప్రయత్నించకుండానే ఈ మానవజాతి అంతా నన్ను గుర్తుపెట్టుకుంది అనుకో, అది మానవజాతి హెడ్డేక్, నాది కాదు, నాకు సంబంధం లేదు. సో నేను ట్రై చేయను. మానవజాతిని నేను ఇంప్రెస్ చేయాలనుకుంటే అది నా హెడ్డేక్. మానవజాతి ఇంప్రెస్ అయింది అనుకో, అది వాళ్ళ హెడ్డేక్, మనది, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు నేను ఏ పనిని కూడా నా పేరు నిలబెట్టుకోవడానికి చేయడం లేదు. అసలు పేరే లేదు. అతిపెద్ద అబద్ధం నీ పేరు. నేను ఉంటున్నా కదా, ఎట్లా ఉండడం కదా, హాయిగా ఉంటుంది అట్లా. నేను ఒక మామూలు సాదాసీదా ప్రాణిగా ఉంటున్నా. చాలాసార్లు నేను ఇలా అనుభూతి చెందుతా, రోడ్డు మీద ఒక కుక్క ఉంది, కుక్క పక్కన కూర్చుంటే నాకు ఏ తేడా తెలియదు. నాకైతే తెలియదు, వేరే వాళ్ళు అది కుక్క ఇది మనిషి అంటున్నారు. మూల స్థితిలో ఏ మార్పు లేదని నేను చాలాసార్లు అనుకుంటాను, అది నా అనుభవంగా తెలుసు. ఇది కూడా కాదురా, ఇటువంటిది ఇటువంటిది చూడు, బుక్ చూడు, పెద్దది అటువంటిది కాదు, ఇవేవి కావు, మిస్ అయితే కాలే కదా. రెండోది, ఇప్పుడు ఒక సూపర్ స్టారో లేకపోతే మెగాస్టారో ఇంత ట్రై చేశారు కదా పేరు పేరు కోసం. ప్రపంచంలో ఎన్ని దేశాలకు సిరియాలో తెలుసా వాళ్ళు, తెలియదు కదా. అదే రమణ మహర్షి ఏం ట్రై చేయలేదు చూడు, ఎంతమందికి తెలుసు. నిజమైన పేరు అట్లా రావాలి, నీ ప్రయత్నం లేకుండా రాని. ఒక ఫ్లవర్ యొక్క సుగంధము దాని ప్రయత్నం వల్ల రాదు, దాని స్వభావం వల్ల వస్తుంది. అది నీకోసం తన సుగంధాన్ని విరజిమ్ముతలేదు, తన స్వభావము కాబట్టి తన సుగంధాన్ని బయటికి తీసుకొస్తుంది. అంతవరకే, అక్కడితో అయిపోయింది పాత కథ. అందుకని నీ పేరు పట్ల ఉన్న ఐడెంటిటీ పోతే అంత పోతుంది. అంతే, అక్కడ నువ్వు లాస్ట్కి అక్కడే ఆగాలి. నీ నేను అనే భావన ఉందా, నువ్వు బాధపడతావు ఇంకా, అదే తిరుగులేదు. నువ్వు ఇంత ఉన్నత స్థితిలో ఉంటావు ప్రపంచంలో, నేను అనే భావన ఉందా, నేను బాధపట్టేవాడు ఉంటాడు. నాది అనుకున్నవా అది తీసుకునేవాడు ఉంటాడు, నేను అనుకున్నవా దాన్ని డిస్టర్బ్ చేసేవాడు ఉంటాడు. నేను మంచివాడిని, నీ బొందను మంచివాడివి కాదు, కోపం వచ్చేసింది, ఇది నాది ఎవరు ముట్టుకోవద్దు, రేపు దొంగతనం జరిగింది, బాధ అయిపోయింది. సో ఏది లేకుండా అన్ని అనుభవించు హాయిగా. సంయోగవశాత్తు నీకు కొన్ని అవసరం, వాటిని గౌరవంగా వాడుకో. ఇదేమి గొప్ప ఆధ్యాత్మిక, ఇలాంటి పుస్తకమే కొంచెం పెద్దది. అన్ని దొరికినాయి కానీ దొరుకుతలేదా, ఇక్కడ ఉందా, ఉంటుంది. ఫస్ట్ చూసింది అక్కడ తెలుసా, అది కూడా కాదు, ఇన్నిసార్లు చెప్పిన ఇలాంటి పుస్తకము చూడు, ఒక్కసారి కూడా సరే చూడు, ఇలాంటి పుస్తకము. సరే వెతుకుతూ ఉండండి. నేను దాంట్లో చివరికి రాసిన లైన్ ఏంటంటే, జ్ఞాని గ్రహాంతరవాసి రీసారసో వైసారి. సిస్టర్ నివేదిత వివేకానంద గురించి ఒక మాట రాస్తుంది, వెనెవర్ ఐ లుక్ ఎట్ హిమ్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ హీస్ అన్ ఏలియన్, ఒక గ్రహాంతరవాసిలా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రహంలో ఉన్న మనుషుల మానసిక స్థితి తనకు లేనే లేదు, ఏదో కొత్త మానసిక స్థితిని అనుభవిస్తూ అక్కడి నుంచి జీవిస్తున్నాడు, అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. నాకు అట్లా అనిపించింది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా కానీ ఈ భూమి మీద ఉన్న ఏ వాసనలు నాలో లేవు. ఎందుకు లేవంటే నేను వీకింది అంతే. ఇప్పుడు నేను వచ్చిందా, నా డబ్బు వచ్చింది, నా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు తాత్కాలికంగా అనుకుంటున్నా ఇది నాదని 100%, కానీ దీనికి నేను డ్యామేజ్ అయినా ఏం పట్టించు. వస్తుంది వస్తుంది, లేదు 5 మినిట్స్ అయిపోయింది, ఆకలి కూడా అవుతుంది. అందరికీ లక్ష్యాలు ఉన్నాయి, లక్ష్యం ఉన్నవాడు నీకు దారిట్లో చూపిస్తాడు. ఆలోచించు ఒక్కసారి, వాడు తన లక్ష్యంలో నిన్ను కలుపుకుంటాడు, తన లక్ష్యానికి నువ్వు ఉపయోగపడకపోతే తన్ని ధర్మిస్తాడు.
ఇదే జరుగుతుంది. నాకే లక్ష్యం లేదు కాబట్టి నేను నా 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 శరీరంలో భాగంలాగా మాట్లాడుతున్నాను. నీతో నీ నుంచి నాకేమొద్దు, గౌరవం వద్దు, పేరు వద్దు, నువ్వు నన్ను తలుచుకోకు, ఎక్కడున్న హాయి ఉండు. చిన్న అవగాహన కావాలా? కొన్నిసార్లు మాట్లాడితే నీకే తెలుస్తుంది, ఒక రెండు సార్లు మూడు సార్లు అప్లై చేస్తే నీకు హఠాత్తుగా తెలుస్తుంది నీ మనసు బాగుంది ఈరోజంతా. దాని కారణమైంది రెండు మూడు ఆలోచనలు పోయింది. ఇది ఎలాంటిదంటే ఇంట్లో అడ్డంగా ఉన్న వస్తువు తీసేసిన కళ్ళు మూసుకున్నాడు వచ్చు. ఇంకా అవేమి లేవు, ఏది ఉంటే అది సరే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు రిపీట్ చేస్తున్నావు అట్లా? నాకు ఇబ్బంది అయితే నేను చెప్తా నీకు, నాకే ఇబ్బంది లేదు, ఇవ్వరు ఏమి కాదు ఇబ్బంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది అయితే వాళ్ళకైతుంది, మనకేమి, మనం ఇబ్బంది పెడతలేం కదా. ఇంతకుముందు చెప్పింది అది, ఆకలి అయితే తింటాం, ఆకలి కాబట్టి కాసేపు ఆగి తింటాం అంతే. ఇప్పుడు ఏముంటే ఎదురు చూస్తారు. నిజంగా ఎదురు చూసేవాడు 3 అవర్స్ తర్వాత ఎదురు చూస్తాడా? నేను తింటుందబ్బా నా అది కాదు రే క్లియర్ ఎక్కడో ఉంటుంది వదిలే, కానీ తప్పకుండా ఎత్తుకాలి. ఎందుకంటే నెక్స్ట్ మన రాసే పుస్తకాల్లో ఇవన్నీ ఒక దగ్గర పెట్టు. వచ్చేస్తున్నా, అయిపోయింది, నువ్వు కూడా తిన్నా నాతో పాటు ఈరోజు. అయినా నువ్వు కొనసాగి, నువ్వు మామూలు దాన్ని మళ్ళీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నావు. వదిలే, ఏది ఉందో అది ఉంది. ఈ క్షణం మేము పుస్తకం వెతుకులాడుతున్నాం, ఆ చర్చంతా కూడా ఇందులో ఉంది. లైఫ్ ఎట్లే ఉంటుంది, అన్ఎడిటెడ్. అదే ఉంటుంది. నువ్వు ఎవరికో నచ్చాలని ఎట్లా బతకవు, నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా బతుకు. నచ్చేవాళ్ళు నచ్చుతారు, నచ్చిన వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోతారు. ఉండరు. ఇప్పుడు నాకు ఎంతో మంది తెలుసు, ఇప్పుడు నా మాటలు విని మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ అమ్మని లేపి అమ్మ తిన్నవా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏడ్చేసారు ఇట్లా, ఇన్నేళ్లలో మొదటిసారి అడిగినావు అంటే బుద్ధి వచ్చింది నాకు కొంచెం. అంటే ఎంతసేపు నా లక్ష్యము ఒకసారి అడిగితే ఏమి, నేను చాలాసార్లు చెప్తా, కృతజ్ఞత చూపించావు. ఎవడో మంచి జాబ్ ఇస్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవడో లిఫ్ట్ ఇస్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఏమాత్రం ఉపయోగపడింది, ఒక సెలబ్రిటీ గార్డ్ ఆటోగ్రాఫ్ ఇస్తే థ్యాంక్ యూ అంటాం, రోజు వండి పెడుతుంటే ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తావా? నా కొడకను నీ కృతజ్ఞత ఎక్కడ పాడింది? వాడుకో దొప్పుతున్నావు డోర్ల మ్యాట్లాగా. అప్రిషియేట్ పీపుల్. అలాగని ఊరికి ఫేక్ అప్రిషియేట్. నిజంగానే టీ చాలా బాగుంది, వెరీ నైస్. నేను ఎవ్రీడే ఎప్పుడు ఏది తిన్నా అందరికీ తినిపిస్తా, రిక్వెస్ట్ చేస్తా, వద్దంటే వదిలేస్తా. వాళ్ళు ఒకసారి రాలేని పక్షంలో నేను తీసుకుపోయి ప్లేట్ తీసుకుపోయి మరి తినిపిస్తా. అవసరం లేదు, ఇదేం ప్రదర్శన కాదు. ఆకలి తీరితే చాలు, తను కలుపుకొని తింటే ఏమిటి, నేను కలిపెడితే ఏమిటి, క్యా ఫరక్ పడతా. ఇప్పుడు నా బిడ్డ చేసి ఇచ్చింది చాయ్, మళ్ళీ ఉంది పెట్టా, రోజు వంట చేస్తే తిని ఎవ్రీడే ఏ రుచిది ఆ రుచి, అరే చాలా బాగుంది ఈరోజు, ఏం రబ్బాలజీ అని ఒక్క సెకండ్ అనుకుంటాం. ఊరికే ఒక దంపతులు అప్రిషియేషన్ ఇట్లా అప్రిషియేట్ చేస్తే రేపు కూడా ఉండదు మన కోసం, అటువంటిది ఏమీ లేదు. అంటే ట్రాప్లో వేయడానికి అప్రిషియేషన్ నిజంగా బాగుంది. అప్రిషియేట్ పీపుల్. సో నేను అనే భావన, నీ లక్ష్యం అన్ని పోయినప్పుడు మొట్టమొదటిసారి నీ కళ్ళు తెరుచుకుని సరౌండింగ్స్ని చూస్తావు చక్కగా, హాయి ఉంటుంది. నీ చుట్టే స్వర్గం ఉంది. నీ చుట్టూ ఉన్న మనుషుల్లో గొప్ప గొప్ప ఉదాత్తమైన మానసిక స్థితులు ఉన్నాయి. నువ్వు ఎంతసేపు బయట ఎత్తుకులాడుతున్నావు, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, చూసే స్థితి నీకు లేదు. ఎందుకంటే గూట్లే గాడి అయిపోయినావు, పుస్తకాలు చదివి యోగి అంటే అట్టుంటాడు, జ్ఞానం అంటే ఎట్లుంటాడు. యోగి తత్వము లేని మనిషి లేడు, ఆత్మజ్ఞానము లేని మనిషి లేడు, ఆనందము తెలియని మనిషి లేడు, ఎరుక చైతన్యము తెలియని మనిషి లేడు. ఎందుకంటే మనిషి సహజ స్వభావాలు కానీ మరుగున పడ్డాయి. అప్పుడప్పుడు నువ్వు ఎరుకలో ఉంటావు, అప్పుడప్పుడు చైతన్యంగానూ ఉంటావు, అప్పుడప్పుడు అవ్యాజమైన ప్రేమ కురిపిస్తావు. మధ్య మధ్యన వస్తే ఈర్ష్యా ద్వేషం, అందుకనేది మరుగున పడ్డాయి. రమణ మహర్షి అంటే ఎవరు, ప్రేమతత్వం అట్లా ఉండిపోయింది. ఇంకా లోపల ఏమి లేదు, నీ గురించి ఒప్పినన్ను మారుతుంటే కదా నా ప్రేమ మారేది, నీ గురించి ఒప్పినని లేదు నాకు. ఏదన్నా ఉంటే ఇస్తా, లేకపోతే నేను నా పని చేసుకుంటా. అసలు నీ గురించి చింత లేదు, ఏది ఉందో అది ఇవ్వబడుతుంది. నువ్వు ఇవ్వాలనే నియమం ఏమీ లేదు, హాయి ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ అడిగినావు కదా నిజంగా హ్యాపీగా ఉన్నావని, చాలా ఏళ్ళ తర్వాత ఒకరు నన్ను అడిగారు అట్లా,
నేను నీకు చెప్తున్నా, నేను నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నా. ఆ ఆనందంలో అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, విసుగు ఉంది, అన్నీ ఉన్నాయి. ఫేక్ కాదు ఇది. నేను ఆనందం నటిస్తలేను. ఆనందం అనే మూల స్థితిలో నుంచి మామూలు మనిషిగా బతుకుతున్నా. అన్నీ ఉన్నాయి కానీ అవి నన్ను బాధించవు, ఎక్కువసేపు కొనసాగవు. ఒక కుక్క డొక్కల్లో వేలు పెట్టుకుతుంది, బాగుపడుతుంది ప్రకృతి అంతే. కానీ రేపు ఏ కొడక నువ్వు డొక్కల్లో వేలు పెట్టిందో నీ మెడగొరికి చంపేస్తానే కక్ష పెట్టుకోదు అది. సో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం, అప్పటికప్పుడు మర్చిపోతున్నాం. ఎప్పటికప్పుడు నీ మానసిక స్థితి శూన్యమే అయ్యింది. యు ఆర్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్. కానీ డెడ్ అయి లేవు. చాలామంది అనుభవించే ప్రశాంతత నేను చూసిన వాళ్ళు ప్రశాంతతని అంటే ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు ఒకసారి మహబూబ్ నగర్కి ఒక స్వామి చూచాడు, పేరెందుకులే బెంగళూరు ఆయన. ఇట్లా సబ్లో స్మైల్ కరియే హసియే ఇస్ గావ్ కా నామ్ క్యా హే అంటే మహబూబ్ నగర్, ఓ మహబూబా మహబూబా బోలేతో ప్రియ సఖీ హే ఆప్ మహబూబా కా సాత్ హే హస్తే రహో ఖిల్తే రహో. నేను చెప్పిన ఉమ్మకాంత్ వెళ్ళిపోదాం పైకి నుంచి ఫస్ట్ ఏమైంది రాట్ చట్నీ అసలు. ధ్యానం అంటే ఏం చెప్పాడు తెలుసా అతను, నీ నీ ఫేస్ స్మైల్ ఇట్లా పెట్టి సమస్త విశ్వము ఆనందంగా ఉండాలని కోరుకుంటే పిచ్చాయి ఎట్టట్లయితుంది. ఇప్పుడు ఎవరో మెడిటేషన్ ఛానల్ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది, అది మిస్గైడెడ్ మెడిటేషన్. అందులో ఏ గైడెన్స్ లేదు. అందరూ కళ్ళు మూసుకుందాం, ఎక్కడెక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్ అంతా ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నారు. హౌ డూ యు నో అనుకుంటున్నావు, ఎక్కడ ఉన్న సూపర్ స్టార్ చిరంజీవి ఇప్పుడు నా దగ్గర తలది పొజిషన్ అన్నట్టుంది. ఎలా ఇది అంటారు కదా, ఎలా రా ఎవరు రా మీరంతా కౌనే ఏలు కాసే ఆతే. లాస్ట్ నన్ను అయితే కొట్టరు కదా ఎవరు మంచిగా ఉంటుంది. అనుకోకుండా ఏదో సిచ్యువేషన్ లో ఒక సందర్భంలో ఒక ప్లేస్ లో నేను అలాంటి ఒక పరిస్థితిలో కూర్చోవలసి వచ్చింది. నేను ప్లానెట్కి వెళ్ళాలి ఇంట్రెస్ట్ గా, నేను ఊరికే మాట్లాడదామని వెళ్తే అల్లడు అక్కడ గుంపున్నారు, ప్లేసులు పేర్లు చెప్పను. ఇక గైడెడ్ మెడిటేషన్ అవుతుంది, మీరు ధ్యానంలో అలా అలా వెళుతూ పక్కనే సాయిబాబా కూడా ఉంటాడు చూడండి అలా మళ్ళీ అతను ఎప్పుడు సమాధానంతో ఏదో చెప్పండి మళ్ళీ అలా 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 వెళ్తూ పక్కనే ఆయన ఉన్నారు. ఎవరు వెంకటేశ్వర స్వామి? ఎవరు బాబా? ఎవరు ఏదో బాబు ఉన్నారు కదా, మహా అవతార బాబా. మహా అవతార బాబా కూడా కనబడతాడు చూడండి ఆయన. అయితే నీకు మాట చెప్తా, నువ్వు అన్న కడతా యేసుక్రీస్తు పేర్లు వద్దులే. జగదగ్గురు ఎదురొస్తున్న సినిమా చూసారా, అందులో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. సార్ ఏం కనిపిస్తుంది సార్ అంటే ఏం కనిపిస్తుంది అంటే మంచి కొండలు కనిపిస్తున్నాయి సార్, అట్లే ముందుకు పోయాను సార్, ఇంకా ముందుకు పో, చాలా బాగుంది సార్, హాయిగా ఉంది, కొండ అంచుల వరకు పో, కొండ అంచుల వరకు పోయాను సార్. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే దుంకి సాగు వాడికి. నిజంగా దుంకవు కదా, అలా పోతూ పోతుంది. నువ్వు ఊహించుకుంటే కనిపిస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మూలాన్ని ఇవ్వకుండా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంటర్టైన్ చేయకు, ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఎట్లయితే ఒక సర్జన్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు, అక్కడ ఎంటర్టైన్ చేయడు, చక్కెలు గిల్లి పెట్టిన చూద్దానికి కిక్కి అనడు, సీరియస్గా గంభీరంగా ఉంటుంది విషయం. నువ్వు వచ్చావు నాట్ ఎ జోక్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ బస్సు ఎక్కి వచ్చావు, ఏవో ఏ తల్లి బిడ్డవు నా చెప్తున్నా. ఐ మీన్ టు సే ఎందుకు రావాలి ఒక మనిషి, ఒక నిమిషం నువ్వు రావాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏదైనా ఉందంటే నీ జీవితాన్ని అట్లీస్ట్ నేను బాగు చేయకపోయినా నాశనం చేయొద్దు, నా జీవితాన్ని నువ్వు వాలంటరీగా వాడుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఆహా నో, నా పని నేను చేసుకుంటలేను. ఏదన్నా నీకు అడ్డంకుంటే నా అనుభవం నుంచి ఒక మాట చెప్తా, అది నువ్వు అప్లై చేసుకుని చూసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ. లేదా యూ హ్యావ్ టు ఫైండ్ సంబడి ఎల్స్ అంటే నీ మనసుకు నచ్చే ఇంకెవరినన్నా వెతుకు, దానికి కూడా అంగీకారమే. రీసెంట్గా వైజాగ్లో ఒక పెద్ద ఆశ్రమం ఉంది, పేరు చెప్పాను. వాళ్ళు చాలా పెద్ద ఆశ్రమం కావాలని ట్రై చేసి 20 ఏళ్ళైనా చతికిలబడ్డారు, వర్కౌట్ అవుతలేదు. అంటే వాళ్ళ ధ్యాన పద్ధతులు జనాలు ఉర్రు తొలగిస్తలేదు. అందులో ఒకటి నాకు ఫోన్ చేసి, జర మీరు వచ్చి గురువు గారు అది ఇక్కడ అంటే అయితే ఏం చేస్తారంటే నెలకి 1.5 లక్షల దాకా పే చేస్తాం, మీరేం లేదు మీరు కూర్చొని మాట్లాడండి, మీరు
మీరు ఏదన్నా పద్ధతి క్రియేట్ చేస్తే మీరు చెప్తే కన్వే అవుతుంది అన్న. ఐఎమ్ వెరీ సారీ. అసలు మీ సమస్య ఏమిటంటే చెప్పాడు, నేను మీ టాక్స్ వింటున్నానని తెలిసి మా గురువు గారు ఫీల్ అయింది. అంటే ఎవరో ఒక ఆవిడ అంటే ఇప్పుడు నా శరణాగతికి వచ్చి నువ్వు వేరే వాళ్ళు తిట్టుంటావు అని చెప్పేది. అక్కడ జరిగింది చెప్తున్నా, నేను సలహా ఇస్తాను, జరిగింది చెప్తున్నా. అంటే అతను ఆందోళన చెంది నాకు ఫోన్ చేసింది, ఇట్లా తెలిసిపోయిందని నేను మీ టాక్ వింటుంటే గొంతు విన్నారు, హఠాత్తుకు వచ్చి అడిగింది నువ్వు ఎందుకు వింటున్నావు అతను టాకు అంటే నేను చెప్పింది నీకు నచ్చడం లేదా, నా ద్వారా నువ్వు లిబరేషన్ పొందావా, ఇంకెవరితో కావాలా, ఇట్లా అడిగింది. ఊరికే వింటున్నానండి, మీరైతే మీరు కూడా ఒకసారినండి అన్న. అన్న తర్వాత ఒకసారి ఎప్పుడో వినిపిద్దామని ఒక టాక్ ఏదో వినిపిస్తే ఇతని వల్ల నష్టమేమి లేదు విని అన్నదంట. ఎందుకో తెలుసా, నేను అతను రమ్మంటలేను ఆశ్రమానికి అగేనిస్ట్, నేను డబ్బు తీసుకోను, అందుకని డ్యామేజ్ కాదు అన్న. షీఈ్ ఇంటెలిజెంట్, వెరీ గుడ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను కదా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీ సమస్య ఏమిటో తెలిస్తే నేను బయటపడేయడం కొద్ది రోజుల్లో జరుగుతుంది. నీ అప్లికేషన్ అవసరం కాదంటే లేదు, తర్వాత జీవితకాలం నువ్వు ఎక్కడున్నా హాయిగా లిబరేషన్లో ఉండొచ్చు. ఇదైతే క్లియర్. మళ్ళీ బుక్స్ అంటాడు, బుక్స్ వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది, మైండ్ని ఖాళీ చేసుకు, దింపకు. పుస్తకాన్ని తెలుసుకోవడం కోసం చదువు, సరదాగా చదువు. ఎన్ని తెలుసుకుంటావు, తెలుసుకున్నావు అప్లై చేస్తున్నావు, ఏమన్నా ఊరికి అనాలిసిస్ చేస్తావు, తప్పులు తప్పులు ఆలోచన వస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది, ఏందో అనిపిస్తుంది, ఊరికే చదవాలి. తెలియదు ఇప్పుడు కొందరు చెప్పే మాటల్లో కన్సిస్టెన్సీ. ఇప్పుడు రమణ మహర్షి 25 ఏళ్ల క్రితం ఏం చెప్పిండు, 25 ఏళ్ల వయసులో ఏం చెప్పిండు, 50 ఏళ్ల కథ చెప్పిండు, ఈ విషయం మారలే. తద్వారా అతను ఏ పుస్తకం చదివినా విషయం అదే. ఇంకో ఇప్పుడు ఊరికి ఒక పేజ్ నెంబర్ చెప్తా, రమణ మహర్షి ఏదైనా పేజ్ నెంబర్ చెప్పు, 100 నువ్వు చదివితే నీకు ఎక్కడన్నా దాని సారమే ఉంటుంది. నిన్ను పనికిరాని విషయాలు ఒక్కటి ఉండదు, 100 పేజ్ చదువుతున్నాయి, 100 పేజ్ నాకేముందో తెలియదు, ఊరికే చదువుతున్నా. కర్మల యొక్క ఫలములను ఆశింపక, ఇప్పుడు మనం చెప్పింది మొత్తం వచ్చిందా, కర్మల ఫలితం ఆశించక వాసనలను పూర్తిగా వదిలి ఆశల చేత బద్ధుడు కాకుండా ఇతరులకు ఉపకారం చేయొచ్చు, ఇతరుల కోపం కలిగించినా తాను కలత చెందగా మృదువుగా మాట్లాడుతూ శాంతి వర్తించు. ఇంత క్లియర్ ఉంది చెప్పు. ఇట్లా ఉన్న మనసు ఉన్నవాడు బాధపడతాడు అసలు, ఎవరేమైనా అనని నువ్వు కలత చెందకు, అనుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉందని గుర్తించు, గల్లా పట్టుకుని కొట్లాడకు. ఒకవేళ అవసరం వస్తే వాయిస్ రేజ్ చేయి, కానీ లోపల ఏమి, నేను అనామకుడిని వాడు అన్నంత మాత్రం నాకు తగులుతుందా అని తెలుసుకోవడం. ఇంకొక పేజ్ ఏదైనా చెప్పు, 50 ఎక్కడ చదివినా సరే ఎన్నో లైన్ చదవాలి చెప్పు అని, మూలమే ఉంటుంది, ఊరికి చెప్పు. 7, 8, 9, 9, 10 అహంకారం లేకుండా చేసే పని ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అహంకారం ఉన్నంతకాలం మనసు దేన్నో వెతుకుతూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా విశ్రాంతి. ఇంక చెప్పు, ఇంతకు మించిన లైన్ ఏమైనా ఉందా? 50 పేజీ మళ్ళీ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చిన దేవదూత నువ్వు బిడ్డ. అహంకారం లేకుండా చేసే పని ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అహంకారం లేకుండా చేసే పని ఆహ్లాదాన్ని ఇస్తుంది. అహంకారం ఉన్నంత కాలం మనసు దేన్నో వెతుకుతూనే ఉంటుంది. ఒక క్షణం కూడా విశ్రాంతి ఉండదు. అహంకారం లేకపోతే ఇక ఉన్నదే స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వేచ్ఛ, మనసుకు అతీతమైనది. కాదు ఇప్పుడు ఇదొక్కటి చాలు, పుస్తకం మొత్తం వద్దు, ఈ ఒక్కలైన గోడ మీద రాసుకో, సంవత్సరం గడవని, దాని నుంచి పక్కకు జరగకు. నువ్వు రమణ తాతకు తాత కాకపోతే చూడు, సింపుల్. రమణ మహర్షి అనుభవించిన స్థితి ఈ క్షణం, నరేంద్ర మోడీ అనుభవించే స్థితి కొన్నేళ్ళు పడుతుంది. దానికి చాలా కథలు ఉన్నాయి, స్ట్రాటజీలు, లాజిక్లు, భాష, కాన్స్టిట్యూషన్, కుతంత్రాలు, పైసలు, ఏమేమి ఉన్నాయి. అరే రామ, హ్యాపీగా బతకడానికి ఎందుకు అబ్బాయి, ఇవన్నీ పని చేయొద్దు అనట్లే. చెప్పిన
నిమిత్త మాత్రంగా అన్ని ధర్మం పరంగా చేస్తూనే అట్లా మళ్ళీ ఇట్లా ఇది ఈ స్థితిలో ఉండడం కుదరదా? అయితే సింపుల్ అబ్బా, నువ్వు గట్టు మీదకి రావాలంటే సముద్రాన్ని వదిలేయవలసిందే. నేను సముద్రంలో ఏవో కాలు పెడతాను అలా గట్టు మీద ఉన్నట్టు చూడు, ఇట్లా ఉంటే ఏమవుతుంది? ఇట్లా ఉంటే శశభీషణ ఉండవు. ఇఫ్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్ ఇట్ మీన్స్ యు ఆర్ డీలింగ్ విత్ మైండ్స్. నిరంతరం వేరే వాళ్ళ మనసు ఏం ఆలోచిస్తుంది? నాట్ ఓన్లీ ఈ దేశం, వేరే దేశంలో రకరకాల మతస్థులు, స్ట్రాటజిస్టులు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అది కూడా ప్లాన్ చేస్తుండాలి కదా. నిరంతరము నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకునే పనులు పడతావు, నీకు వర్తమానంతో పనులే. ఇది ఇప్పుడు ఉంది, అనుభవిస్తున్నది బాగుంది, నువ్వు ఆనందంగా ఉన్నవా లేదా కదా, పదవి ఉందా లేదా అది ఇంపార్టెంట్. రమణ మహర్షి చెప్పినట్లు పదవులు గిదవులు పేరు ప్రఖ్యాతులు బాడమే చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది వింటున్న వాళ్ళలో రాజకీయ నాయకులు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంటారు, ఉండొచ్చు. సో అందులో వెళ్ళి కూడా ఈ నిమిత్త ఈ భావన ఉంటూ చేయడానికి ఎవరైనా ఎవరికైనా సాధ్యం కానీ పొలిటీషియన్ సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అప్పుడు పాలిటిక్స్ అంటేనే దాని మూలంలోనే స్ట్రాటజీ ఉంది, దాని మూలంలోనే ఎత్తుగడ ఉంది, దాని మూలంలోనే ఆధిపత్యం ఉంది, దాని మూలంలోనే అహంకారం యొక్క బలం ఉంది. ఒక పొలిటీషియన్ జ్ఞానోదయం పొందడం అసాధ్యం. కష్టం. ఒక మ్యూజిక్ ఆర్టిస్టు అనుకుంటే కొంత ప్రయత్నం చేస్తే వాడు గత అండ్ భవిష్యత్తును వదిలి వదిలి అది వేరే. నువ్వు మళ్ళా లింక్ చేస్తున్నావు, రాజు వేరు ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ఎన్నుకోబడతాడు, రాజు జన్మత రాజు. ఇప్పుడు నేపాల్ రాజు కడుపున నువ్వు పుట్టావు, భూటాన్ రాజు కడుపున పుట్టావు, నువ్వు రాజు అయిపోతావు అక్కడ. అలాంటివి ఏమి లేవు, అది వేరే. ఇప్పుడు నేను కూడా రాజునే మా ఇంటికి, అట్లా నీ ఇంటికి నువ్వు కూడా రానివే, అట్లా ఈ ఇంటికి వీడు కూడా రాజే. ఇంకటి ఎప్పుడు మాట ఎవడినాను ఇక్కడ, అందరు రాజులు ఉన్నారు. సరే ముగిద్దాం ఇక్కడ. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, నువ్వు అడిగిన ప్రశ్నలు బాగున్నాయి, ఆలోచించు నేను చెప్పిన వాటిని, సరిగ్గా అనుకోకు, తప్పు అనుకోకు, లుక్ ఇన్ టు ఇట్. వీలైతే ఈ టాక్ నేను ఎప్పుడన్నా పెడతా కాబట్టి ఊరికే విను ఒక సాక్షిగా. ఈ గడ్డవాడు ఏం చెప్పాడు అసలు? నాకు లక్ష్యం లేదు కాబట్టి నేను నీకు సత్యము చెప్తున్నా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. నాకు లక్ష్యం ఉందా, నా లక్ష్యంలో నేను సమ్మిధాన అనుకోవడం గురించి కాదు, దాన్ని ఇంప్లై చేసుకో, నీ మీద అప్లై చేసుకో. నేను వర్షంలో తడుస్తున్నా, నువ్వు కూడా రా అంటుంది. నేను వర్షం ఫోటో తీసుకోకు, సెల్ఫీ తీసుకోకు, వర్షంలోకి రా, వచ్చేసి ఒకసారి నువ్వు కూడా తడు, అక్కడి నుంచి నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, ఇద్దరు మాటలు ఒకటే ఉంటాయి. భాష మారచ్చు, ఉపమానాలు మారచ్చు, విషయం మారచ్చు, సేమ్. నేను చిన్న ఒక జ్ఞానోదయ కథలో ఒక అనాలజీ రాసిన, ఒక వేరే ఫ్రెండ్ అంటాడు ఏం చేస్తున్నాడు, వర్షంలో తడుస్తున్నా, వర్షంలో తడుస్తూ ఫోన్ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే కిటికీల్లో చిటికి మీద పెట్టాడు. నేను శరీరం అనే పుస్తకంలో చదివాను కదా, అందుకని చిటికి మీద నడిస్తే నడిచినట్టే కదా. ఇట్లా అయితే ఆధ్యాత్మిక కదా లాస్ట్, అంటే నీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. సిద్ధాంతం ఇట్లనే ఉంటుంది, నీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఎవడో చెప్పాడు భగవద్గీత ఇలాంటి వాళ్ళకి అలా అర్థమవుతుందంట, నేను చెప్పిన అయితే అది భగవద్గీత కానే కాదు, ఇలాంటి వాళ్ళకైనా ఒక్కటే అర్థం కావాలి. అది నీకు నచ్చినట్టు అర్థం చేసుకుంటే ఎట్లా? యదా యదా హి ధర్మస్ అంటే నా ఛాతి నా ఛాతి, అది మంచిగా ఉంది అది కాదు, నీకు నచ్చినట్టు ఏదో తీసుకోవడం కాదు. దాని మూలార్థం ఏది ఉందో అది నీలో ఉందా లేదా డిక్లేర్ చేయి. అందుకని నాకు నచ్చినట్టు నేను దాని అర్థాన్ని అన్వయించుకుంటా, ఆశనై చెప్తా. ఇది కూడా పెద్ద అబద్ధం, ప్రొపెల్ చేయబడ్డది, కానీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి బారిన పడే పర్సన్ అయ్యి ఇప్పుడు ఏ లక్ష్యం లేని ఒక ప్రాణికి ఎందుకు మిగిలిన అంటే ఏమి లేదు. అందరూ నేను చెప్పినా కదా చివరిగా మాట చెప్తా, వీలైతే రిపీట్ చేయండి అందరూ. ప్రయత్నం చేసి నువ్వు సక్సెస్ అయ్యి పేరు ప్రఖ్యాతులు వచ్చింది అనుకో, నీది హెడ్ ఎక్కువ. నాది హెడ్ ఎక్ అప్పుడు, నేను ప్రయత్నం చేస్తున్నా, దిట్ ఇస్ మై హెడ్ ఎక్. ఉన్నదే హెడ్ ఎక్, ఉన్నది హెడ్ ఎక్ అంటే నా తలక నొప్పి అని, తలనొప్పి తలనొప్పి అని కాదు, నేను ఎత్తికేసుకున్న దాన్ని. రెండవది నేను నా పని చేసుకుంటూ ఉన్నా, అప్పుడు అయినా సరే నేను ఫేమస్ చేశాననుకో అది ప్రజల హెడ్ ఎక్. మనకు సంబంధం రమణ మహర్షిది ప్రజల హెడ్ ఎక్, ఆయన ఎప్పుడు ఫేమస్ కావాలనుకోలేదు. ఇంకో చిన్న విషయం చెప్పనా,
శక్తి అనే సినిమాని మస్తు ట్రై చేశారు హిట్ చేయడానికి, దర్శకులు హెడ్డేక్ అది. ఆనంద్ సినిమా ఉంటుంది, ఎవరు ట్రై చేయలేదు, అది హిట్ అయింది, అది ప్రజల హెడ్డేక్ అయింది. శంకరాభరణం ప్రజల హెడ్డేక్ అయింది. ఆర్ఆర్ఆర్ వీళ్ళ హెడ్డేక్ అయింది. ఇంకా నీవు అనుకుంటున్నావు దాన్ని హిట్ చేయాలి, నువ్వు చేసినావు అట్ట మార్కెట్లో పెట్టేస్తే అయిపోతుంది. కానీ నువ్వు మ్యాన్పులేట్ చేస్తున్నావు, రకరకాల స్ట్రాటజీస్, ఎక్కడో సంశయం ఉంది, అటు ఇటు బెసికింది అనుకో, 100 కోట్లు బిక్తాయి. ఈ మిస్సైల్ మిస్ కావడానికి వెళ్ళింది అట్లా, దాన్ని వాళ్ళంతా సక్సెస్ అనుకుంటారు. అదేం సక్సెస్, అరువు తెచ్చుకున్న సక్సెస్ అది. నా దృష్టిలో సినిమా ఇండస్ట్రీ రమణం అని పేరే నారాయణమూర్తి తోపు, సూపర్ స్టార్లకే సూపర్ స్టార్ నారాయణమూర్తి. చేస్తున్నా ఇక్కడి నుంచి చేస్తున్నా, మీరు మాట్లాడు సార్, మీరు మాట్లాడాలా, మీరు మాట్లాడాలి, మీరు ఒకసారి కేవీ మీరు అంటే మనం లేదు, మీరు రావాలి మాట్లాడాలి అని చివరికి అన్నాడు. ఎంత సార్ మాట్లాడు ఇప్పుడు ఆధ్యాత్మికతలు సూపర్ స్టార్ ఎవరు, రమణ తాత, బుద్ధుడు సూపర్ స్టార్, ఏ ప్రయత్నం లేదు. ఊరికే అట్లా ఉండి తను పని చేసుకుంటూ హాయిగా రాయి మీద కాలు మీద కాలేసుకుని ఎవరెవరో మంచి మంచి ఫోటోలు తీశారు. రమణ మహర్షి మేకప్ లేదు, ఎట్లా కూర్చుంటే అట్లనే. ఎస్సలు నిర్వికార స్థితిలో ఉన్నావు నువ్వు, ఎవరైనా చూపిస్తే చూసా చూసేవాడు అట్లా. అది చూసిన ఆల్రెడీ, ఇట్స్ ఓకే, సరే మరి.